గురుమూర్తితో ఉన్న గొడవల వల్లనే ఈ జిల్లాలోని ఊళ్లలో జరగాల్సిన జల్లికట్టు వేడుకల్లో గొడవలు ఎక్కువవుతున్నాయని జనం అనుకుంటున్నారు. అందులో మీ ఊరు కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పర్మిషన్ ఇస్తే ఏదైనా జరిగితే నాకే ప్రాబ్లం కదా సార్. ఊళ్ళో ఏదైనా ఒక మంచి జరిగితే అందులో చిన్న తప్పు జరగటం సహజం. అందుకోసం ఒకేసారి ఆపేస్తే ఎలాగ సార్? ఇలా వదిలేయటం వల్లనే మన ఊరి పసుపుకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు జల్లికట్టు వరకు వచ్చారు. మీలో మీకున్న సమస్యల వల్ల నేను ఆలోచించాల్సి వస్తుంది సార్. మాకు మనస్పర్ధలు ఉన్నది నిజమే, కానీ ఊరి కోసం మంచి జరుగుతుంటే వదిలేస్తాం సార్. సరే, ఎలాంటి సమస్య తలెత్తకుండా మేము చూసుకుంటాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు గుళ్ళో ముడుపులు కట్టేశారు. ఈ రోజు నుండి 15వ రోజు మన పులిమేర నుండి తిరుణాలు జరుగుతాయి. తర్వాత రోజు జల్లికట్టు, చందాలు కట్టే వాళ్ళు కట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ సంవత్సరం మామిడి వలస ఊరు నుంచి కూడా చందాలు వసూలు చేయండి. వాళ్ళు కూడా జల్లికట్టులు పాల్గొనొచ్చు. ఏమయ్యా, కనపడ్డ వాళ్ళనల్లా చేర్చుకోవడానికి ఇది ఏమైనా పార్టీనా? యో ఆగమయ్యా, ఊరంతా ఒక్కటవుతుంటే నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావేంది? చావు మొదలుకొని జల్లికట్టు దాకా మనం లేఖం చేసింది ఎవరు? నీకు అర్థం అవుతుందా? అయితే ఏంటి ఇప్పుడు, అందరినీ కలుపుకుంటారా? తినే తిండి నుంచి పూజించే దేవుడి దాకా ఎక్కడ చూసినా కులం కోసమే కొట్టుకుంటున్నారు. అందుకే ఊరికి వచ్చేవాడు మనం తొక్కి పైకెళ్తున్నాడు. ఊరి మొత్తానికి అన్నం పెట్టే మీరు ఒకరినొకరు కొట్టుకోవడం వల్లే తాగే నీళ్లు కూడా వాడికి ఇచ్చేసి భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇలా చూడండియ్యా, జల్లికట్టు అనేది ఒక ఆట అని మనిషికి మాత్రమే తెలుసు. ఎద్దుకేం తెలుసు? ఎద్దుకు మాత్రమే కొమ్ములున్నాయి, మనిషికి లేవు కదా. అందుకోసం వచ్చే వాళ్ళందరినీ ఇందులో పాల్గొనమంటే ఎలా? ఏయ్, వెళ్లే ప్రతోడు ఊళ్ళోకి వచ్చినప్పుడు తెలుస్తుందిరా మనం ఎంత ఐకమత్యంగా ఉన్నామో. ఈ సంవత్సరం వాళ్ళతో పాటు కలిసి జల్లికట్టు ఆడుతున్నాం. వీలైతే వచ్చి ఎద్దుతో తలపడండిరా. అది సరే, కానీ ఎవరు మొదటి ఎద్దుని వదిలేది? అది ఇప్పుడే మాట్లాడండి. అదేంటయ్యా కొత్తగా అడుగుతున్నావు? ఊరిలో మొదటి చందా ఇచ్చేది రంగనాథే కదా, ఆయన ఇదిని మొదటగా వదిలేది, అదే కదా మన ఆచారం. ఇదిగో ఆచారం పేరిట అన్ని ఆయన్నే చేయమని చెప్పు. వరి కోత నుండి జల్లికట్టు వరకు ఇలా అన్ని ఆయన చేస్తే ఇక మేమెందుకు ఇక్కడ? నా ఎద్దును మొదట వదిలేతే సమస్య అయితే ఈ సంవత్సరం మీ ఎద్దునే మొదట వదలమని చెప్పండి అయ్యా. ఏంటి తమ్ముడు, మీరే ఆచారం మారుస్తున్నారు? వదిలే అన్న, ఆచారం అనేది ఊరి ఒకటే కోసమే కదా. మీకోసం ఈ నిర్ణయం తీసుకోలేదు, ఊరు ఐకమత్యంగా ఉండాలనే చేశాను. మర్యాద అనేది తనకి తానుగా రావాలి. ఈరోజు వాళ్ళని జల్లికట్టులో ఎలా పాల్గొనేలా చేశానో అలాగే త్వరలో గుళ్ళో కూడా ప్రవేశించేలా చేస్తాను. మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈయన చెవిలో పూలు పెడుతూ ఉంటాడు? నువ్వేంటయ్యా అడ్డుపడుతున్నావు? ఆయన ఏదో మంచి చేయాలని చూస్తుంటే అవకాశం ఇచ్చింది. మేకను బలిచ్చే ముందు పసుపు నీళ్లు జల్లిన దానితో సమానం, చల్లేటప్పుడు బానే ఉంటది. రండిరా, ఊళ్ళో ఉన్న అందరికీ కబురు చెప్పాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరికీ విషయం తెలియాలి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త. ఏంటల్లుడు ఏదో ఆలోచిస్తున్నావు? బద్ధశత్రువులైనా ఇది సొంత బంధువుల ఇల్లు, ఏం ఆలోచించుకురా. తీసుకో. ఏమయ్యా, ఆకులో సున్నం వేయడం మర్చిపోకు. ఇదిగోండి. రేయ్ కాశీ అయ్యా, తీసుకోరా. సరే అయ్యా. ఏంటి బావగారు, పళ్ళు మీరు తీసుకోకుండా వాణ్ణి తీసుకోమంటున్నారు? మీరే కదయ్యా ఊరందరూ కలిసి పిలిచి ఉండాలని చెప్పారు, ఇప్పుడేంటి విడగొట్టు చూస్తున్నారు? రావయ్యా తీసుకో. ఏంటయ్యా ఇది? ఏమయ్యా ఇటు రావయ్యా. సరే అయ్యా. ఇదిగో ఉంటా మరి. ద్వారా ఆ దూడ ఎద్దుని గుడికిచ్చేశాను. అల్లుడు, ఎంతటి కొమ్ములు ఉన్నవాడు వచ్చినా వీడిని ఎవరు ఏం చేయలేరు. ఆ
ఆ ధైర్యంతోనే కదా ఎద్దును పట్టుకున్న వాడిని వీరుడు అంటారు. ఈసారి ఎద్దును నిలువరించి మేం కూడా వీరులం అవుతాం. ఒక్క నిమిషం కూడా అవసరం లేదన్నా, చీల్చి చెండాడదాం. రై, కట్లు విప్పగానే కాలు అదిమి పెట్టేయండి. ఎంత పెద్ద ఎద్దైనా కుప్పకూలిపోతుంది. మన ఎద్దు పైన వాడెవడైనా సరే చెయ్యేస్తే వాడి తల తెగ నరికి పాడేయండి. రై, అన్ని ఎద్దుల్ని మేతకు పంపండి రా. Thank you.
ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలరా? తమ్ముడెక్కడా? అన్న బయటికి వెళ్ళాడన్నా.